మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వేడుకలకు తెరలేపింది. ఈ వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని అంటోంది. ఇక ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తమ గడ్డపై పుట్టి దేశాన్ని ఏలిన స్థితప్రజ్ఞుడు పివి నరసింహారావుకు సముచిత గౌరవం కల్పించాలని సంకల్పించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పివి నరసింహారావు పేరు పెట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆర్థిక అభ్యున్నతి దిశగా పాటలు వేసిన దార్శనికుడు పివి అంటూ ఆలేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞావంతుడని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో గురుకుల పాఠశాలలు, జాతీయ స్థాయిలో నవోదయ విద్యా కేంద్రాల ఏర్పాటుకు ఆద్యుడు పివినే అని సీఎం కేసీఆర్ వివరించారు. దేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు పివి తీసుకున్న చర్యలు విప్లవాత్మకమైనవిగా కీర్తించారు. అలాంటి మహానీయుడి పేరిట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శ్రీ పివి నరసింహారావు కేంద్రీయ విశ్వవిద్యాలయమని నామకరణం చేయాలని తెలంగాణ వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తే ఆ సర్వోన్నతుడి శత జయంతి సందర్భంగా సరైన నివాళి అర్పించినట్లు అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.